నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో జరిగిన కుంభకోణంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా ఎక్కడైనా అవినీతి జరిగితే ఆ అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కోట్ల విలువైన విల్లాలు, ఇల్లు, పొలాలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డ వ్యక్తి తన లవర్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రధాన నిందితుడు శివకుమార్ తన ప్రియురాలకి 2 కిలోల బంగారు ఆభరణాలు చేయించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల బకాయిలను వెంటనే ఈ కుంభకోణంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 40 కోట్ల మేర అవినీతి జరిగినట్లు తేలింది. మొత్తం 100 కోట్లకు పైగా అవినీతి జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముందుగా 29.78 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించారు. 14 మంది నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. జాయింట్ కలెక్టర్ ప్రాథమికంగా విచారణ జరిపి కుంభకోణాన్ని నిర్ధారించారు, ఏసీబీకి అప్పగించారు. ప్రస్తుతం 40 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. 32 మంది నిందితులుగా తేలారు. విచారణ జరిగే కొద్దీ కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, బయట వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తూ కోట్ల విలువైన విల్లాలు, ఇల్లు, పొలాలు, అత్యాధునిక కార్లు, బైక్లు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధాన నిందితుడైన కాంట్రాక్ట్ ఉద్యోగి శివకుమార్కు సంబంధించి నెల్లూరు, కొవ్వూరులో ఇల్లు, 3 విల్లాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎస్ రిస్టో బార్ని ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. శివకుమార్ తన ప్రియురాలకి 2 కిలోల బంగారు ఆభరణాలు చేయించినట్లు గుర్తించి 1.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దయాకర్కి చెందిన విల్లా, రాజుకు చెందిన మరో విల్లాని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14 అత్యాధునిక కార్లు, బైక్లను సీజ్ చేశారు. మహిళా సమైక్యల నుంచి ధాన్యం కొనుగోలులో చెల్లించాల్సిన 7.6 కోట్లు మాయం చేసినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్. శంకరి, నెల్లూరు పౌర సరఫరాల సంస్థ ఇక్కడ భారీ కుంభకోణం జరిగింది. దాదాపు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు, అలాగే మిల్లర్లకు చెల్లించాల్సిన డబ్బులు, చివరాఖరికి మహిళా సమైక్యులకు చెల్లించాల్సిన డబ్బులు కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదట 3 ఏళ్ల కిందటి నుంచి కూడా లెక్కలు తీస్తే దాదాపు 29 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ నేతృత్వంలో మొదట విచారణ జరిగింది. వాళ్ళ నేతృత్వంలోనే దాదాపు 14 మంది నిందితుల్ని తేల్చడం జరిగింది. దాదాపు 29 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి వాళ్ళ విచారణలో తేలింది. అనంతరం దీన్ని కేసుని ఏసీబీకి అప్పగించారు. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున విచారణ సాగిస్తున్నారు. ఏసీబీ విచారణలో ఆసక్తికరమైనటువంటి అంశాలు అనేకం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికే 40 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లుగా గుర్తించారు. ఈ కుంభకోణం మొత్తం మీద అంటే ఇంకా పాత లెక్కలన్నీ కూడా తీస్తే 100 కోట్ల వరకు కూడా ఉండొచ్చని చెప్పి అంచనాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 14 మందిని పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. నిందితుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఒక శివకుమార్ ప్రధానమైన నిందితుడు, ఇతను శివకుమారు కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉంటూ అతను విలాసవంతమైనటువంటి భవనాలు, అతని ఇంట్లో ఆ ఫర్నిచరు, అవన్నీ లైట్లు అవన్నీ చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 7 లక్షల రూపాయలు విలువ చేసే టీవీలు, ఇతర సామాగ్రి, 6-7 బైకులు ఒక్కొక్క ఇంట్లో, ఇవన్నీ కూడా ఆ విల్లాలు, ఇల్లు, పొలాలు ఇవన్నీ కూడా చూసి అధికారులే, ఏసీబీ అధికారులే విసిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా ఆయన ప్రియురాలకి 2 కిలోల బంగారు ఆభరణాలు చేయించడం జరిగినట్టు గుర్తించారు. ఆ బంగారంలో దాదాపు 1.5 కిలో వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన దానిపైన కూడా విచారణ కొనసాగుతూ ఉంది. అలాగే నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విల్లాలు, ఒక్కొక్క విల్లా వచ్చి దాదాపు 70 లక్షలు, 80 లక్షలు విలువ చేసే విల్లాలు ఉన్నాయి. ఈ విల్లాలు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఇళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కోవూరు పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే 20 కోట్లకు పైగా
విలువైనటువంటి ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏసీబీ అధికారుల విచారణలో ఒక్కొక్క అవినీతి భాగవతం కూడా బట్టబయలవుతూ ఉంది. ఇంకా పాత సంవత్సరాలకు వెళ్లి అంటే ఇప్పుడు దాదాపు ఐదారేళ్ల నుంచి జరిగినటువంటి కుంభకోణం మాత్రమే బయటకు వచ్చింది. పాత లెక్కలు కూడా తీస్తే దాదాపు 100 కోట్లకు పైగా ఈ అవినీతి అక్రమాలు ఉంటాయని చెప్పి సమాచారం. మొత్తం మీద వీళ్ళు గతంలో నెల్లూరు కలెక్టరేట్ లో ఈ పౌర సరఫరాల సంస్థ కార్యాలయం ఉండేది. ఒక్కసారిగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఫైళ్లన్నీ కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి. ఆ అగ్ని ప్రమాదానికి కారకులు కూడా వీళ్ళు అయ్యి ఉంటారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళ అవినీతి అక్రమాలు బయటకు రాకుండా వీళ్లే ఆ కార్యాలయంలో అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం సృష్టించి షార్ట్ సర్క్యూట్ గా సృష్టించుంటారని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్ని కోణాల్లో కూడా ఏసీబీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఒక్కొక్క నిందితుడిని పట్టుకుంటే ఆ నిందితుడు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఇవన్నీ కూడా వాళ్ళ సంబంధికులు, వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తుల మీదకి మళ్లించినట్టుగా సమాచారం. ఇంకా ఇప్పటికే 32 మంది నిందితులను గుర్తించారు. ఇంకా ఈ నిందితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క నిందితుడిని పట్టుకుంటే అతను కోట్ల రూపాయలు మరొకరికి ట్రాన్స్ఫర్ చేయటము, ఈ విధమైనటువంటి లావాదేవీలు జరగటము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద ఈ భారీ కుంభకోణం వెనుక ఇంకా చాలా మంది ఉన్నతాధికారులు, అధికారులు కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ పౌర సరఫరాల సంస్థకు సంబంధించి ఈ సంస్థలో జరిగినటువంటి అవినీతి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఫైళ్లు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మాయం చేసినట్లుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే డిఎంలు ఇద్దరు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రిమాండ్ కూడా పోయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మరికొంతమంది డిఎంలు, డిస్టిక్ట్ మేనేజర్లు గా పనిచేసినటువంటి వారు కూడా పాత్ర ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు కోట్ల రూపాయలకి ఈ విధంగా అక్రమాలకు పాల్పడడం ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. శంకర్ రైట్, థ్యాంక్ యూ మహేష్.